శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలో మండల మహిళా సమాఖ్య వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెలియపుట్టి మండల స్థాయి వైఎస్ఆర్ సున్నవడ్డీ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత కోసం జననేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందజేస్తున్న పలు అంశాలను వివరిస్తూ కొనియాడారు. అనంతరం లబ్ధిదారులకు వైఎస్ఆర్ సున్నవడ్డీ చెక్కును అందజేశారు. చివరగా మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 3700 కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు 14 నెలలు నడుస్తున్నప్పుడు మన మిలియాపుట్టి మండలంకి వచ్చేసరికి 9 రోజులు నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో మహిళలు పడుతున్న బాధలు చూశారు. ఆయనకి ఇంకోటి కూడా అర్థం చేసుకున్నారు, మన మహిళలు ఎలాంటి వాళ్ళం, చెప్పటి ఎలాంటి వాళ్ళం, విపరీతమైనటువంటి మొహమాట స్థలం. ఎవరిదైనా చేయి చాపి ఆయనని అడగాలంటే ఓ ఊరంత కోపం వస్తుంది మనకి. నాకు తింటే గింజలు తింటాం, పస్తులు ఉంటాం, కానీ మేము ఎవరింటికి వెళ్ళాం, మేము ఎవరికి అడగాం, అట్టవాళ్ళేనా? ఎప్పటిదైనా మాకు అవసరం లేదు. ఆ ప్రభుత్వాలకు అవసరం ఉంటే వాళ్ళే మహిళలు పట్టాభిషేకం చేస్తారు, లేకపోతే ఊరుకుంటారు అని అనుకుంటామా లేదా? మనం అంత సున్నితమైన మనస్తత్వం. ఎవరినైనా పొరపాటున అడిగేస్తే వాళ్ళు ఏమైనా లేదంటారేమో అని ముందుగానే వెనక్కి అడుగు వేసేస్తాం. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి కన్నవారింట్లో కానీ అత్తవారింట్లో కానీ ఎప్పుడు కన్నవారింట్లో అన్నదమ్ములను ముందుంచాలని ఒక అడుగు వెనక్కి వేసాం.